సార్ ఈ మధ్య ఎవరిని అడిగినా కూడా హెయిర్ లాస్ అవుతుంది లేదంటే హెయిర్ లో డాండ్రఫ్స్ ఉంటుంది ఇలా హెయిర్ రకరకాల హెయిర్ ప్రాబ్లమ్స్ తో చాలా మంది బాధలు పడుతున్నారు దీనికి రీజన్స్ ఏమై ఉంటుందంటారు ఈ హెయిర్ లాస్ అనేది రెండు రకాలండి ఒకటి నేచురల్ హెయిర్ లాస్ ఓకే అంటే స్వాభావికముగా శరీర ధర్మం ప్రకారం ఓల్డ్ అయిపోయినటువంటి హెయిర్ అది ఊడి పడిపోతుంటది ఓకే రెండోది ఏంటి ఆర్టిఫిషియల్గా అంటే కొన్ని కారణాల వల్ల వ్యాధుల వల్ల ప్రధానంగా నగరాల్లో పొల్యూషన్ వల్ల విపరీతంగా హెయిర్ లాస్ అవుతుందండి ఢిల్లీ లాంటి చోట మూడు రోజులు ఉంటే ప్రత్యేకంగా సెలూన్కి వెళ్లకుండానే వాళ్ళకి క్షౌరం అయిపోద్దండి అంత భయంకరమైనటువంటి పొల్యూషన్ పొల్యూషన్కి హెయిర్ లాస్ తేడా ఏంటి వాట్ ఈజ్ పొల్యూషన్ పొల్యూషన్ అంటే రకరకాల అమోనియా గ్యాస్ కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ లేదా ఫ్యాక్టరీల గ్యాస్ దుమ్ము ధూళి ఇవన్నీ కలిసిన తర్వాత అది పోయి మీకు ఈ స్కాల్ప్ మీద పడిన తర్వాత ఆ స్కాల్ప్లో ఉన్నటువంటి మూలాల్లోకి వెళ్ళిది ఆ మూలాల్లో ఉన్నటువంటి హెయిర్ రూట్లోకి వెళ్ళి ఆ రూట్ నుంచి దాన్ని వసూలు చేసేస్తుంది దువ్వుకున్నప్పుడు ఊడిపోతుంది రెండోది ఏంటి కొన్ని జబ్బుల్లో కూడా హెయిర్ లాస్ అవుద్ది ఉదాహరణకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో కూడా మీకు థైరాయిడ్ సరైనటువంటి స్థాయిలో శరీరం లేనప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు కూడా కొంత హెయిర్ లాస్ అవుద్ది ఐరన్ లోపు ఉంటే హెయిర్ లాస్ అవుద్ది ఫాలిక్ యాసిడ్ లోపు ఉంటే హెయిర్ లాస్ అవుద్ది విటమిన్ డి లోపు ఉంటే హెయిర్ లాస్ అవుద్ది సుఖవ్యాధులు ఉంటే హెయిర్ లాస్ అవుద్ది అండి సిఫిలిస్ లాంటి వ్యాధులు ఉన్నాయి అనుకుంటే ఎవరికైనా అది థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో మొత్తం హెయిర్ లాస్ అయిపోద్ది వాళ్ళకి ఇవి కాకుండా అతి భయంకరమైన యాంటీబయాటిక్స్ వాడిన హెయిర్ లాస్ అవుద్ది క్యాన్సర్ లాంటి జబ్బులు రేడియేషన్ చేయించుకుంటారు అప్పుడు హెయిర్ లాస్ అవుద్ది ఇన్ని కారణాల వల్ల హెయిర్ లాస్ అవుద్ది మామూలుగా శరీర ధర్మం ప్రకారం వస్తున్న హెయిర్ లాస్ అంటే అది మనకి ఈజీగా మనం వైద్యం చేసి దాన్ని బాగు చేసుకోవచ్చు వీటితో పాటు స్కాల్ప్ కొన్ని జబ్బులు ఉంటాయి చర్మ వ్యాధులు అంటాం మనం మీరు అనుకున్న డాండ్రఫ్ కావచ్చు ఎగ్జిమా కావచ్చు లేకపోతే ఒక వాట్ కాల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు వీటి వల్ల కూడా అవుతుంది అది కాకుండా మన వాళ్ళు రకరకాల షాంపూలు వాడుతున్నారు అందులో ఏ కెమికల్ ఉంటుందో మనకు తెలియదు ఈ చెట్ల నుంచి తీసినటువంటి గొప్ప ఆయుర్వేద కెమికల్ ఇది అని చెప్పి దానిని పేరు చెప్పకుండా ఏది కలిపి అమ్ముతున్నారో మనకు తెలియదు ఇటువంటి రకరకాలైనటువంటి కెమికల్స్ కూడా ఈ షాంపూలు వాడుతున్నారు వీటి వల్ల కూడా అనేక మందికి ఆ స్కిన్కి ఎలర్జీ వచ్చి ఎందుకంటే కొందరు పాలు పడవు అది పాలు తప్పు కాదండి ఆ వ్యక్తి యొక్క కాన్స్టిట్యూషన్లో ఆయనకి మిల్క్ ఎలర్జీ ఉంది అలాగే కొన్ని షాంపూస్ ఎలర్జీ ఉండొచ్చు అంటే మార్చుకోవాలి దాన్ని రెండోది కారణాన్ని కనిపెట్టుకుంటే హెయిర్ లాస్ లేకుండా చూసుకోవచ్చు ఒకరు బాగా హెయిర్ లాస్ అవుతుంటే మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం పప్పులు బాగా తినడం నాన్ వెజిటేరియన్ అలవాటు అంటే నాన్ వెజిటేరియన్ తీసుకోవడం అలాగే మరీ తలకి అసలు ఆయిల్ రాయకుండా వదిలేకుండా అప్పుడప్పుడు తలకు స్నానం చేసుకుని కొంచెం మరీ అంటే డ్రై చేసేయకుండా కాస్త పోషకాహారం దానికి కొంచెం హెయిర్ ఆయిల్ లాంటిది అప్లై చేయడం రొటీన్ హెయిర్ ఆయిల్ అప్లై చేయడం దాంతోపాటు ఒక ఎనిమియా తక్కువ ఉంటే ఎక్కువగా ఉండి ఐరన్ తక్కువ ఉంటే ఐరన్ డెఫిషియన్సీని మనం పూడ్చడం వీటితో పాటు ఏ ఎమైన్ యాసిడ్స్ తక్కువ ఉన్నాయో వాళ్ళకి అప్పుడప్పుడు కొన్ని ఎమైన్ యాసిడ్స్ తక్కువ ఉన్నప్పుడు కూడా హెయిర్ లాస్ వస్తుంది కాబట్టి దానికి టెస్టులు వచ్చాయి పరీక్షలు చేయొచ్చు తదనుగుణంగా మనం వైద్యం చేయొచ్చు మా సెంటర్లోనే మేము చాలామందికి అలా అనేక మంది అమ్మాయిలు హెయిర్ లాస్ అయిపోతుందని మా దగ్గరకు వస్తుండేవారు వస్తే మందులు ఇచ్చిన తర్వాత చెప్తే మీరు నవ్వుతారు ఒక ఆవిడ వచ్చి బాబు మీ మందులు వాడిన తర్వాత నా హెయిర్ బాగా పెరిగిపోయి మరీ పెరిగిపోయి నేనేదో మునీశ్వరులలో తయారైనాను నాకే తగ్గే మార్గం చూపించింది ఆయన అని చెప్పి దండం పెట్టింది ఆవిడ షీఈ్ ఏ పంజాబీ లేడీ షీ అప్రోచ్డ్ మీ సమ్ టైమ్ బ్యాక్ ఐ టోల్డ్ మందులు ఇచ్చిన తర్వాత తప్పకుండా పని చేసినప్పుడు ఫలితాలు బాగానే ఉంటాయి జాగ్రత్తగా చూసుకోవాలి రెండోది మనకి ఇంకొక మనవరకు మరొక ప్రాబ్లం ఏంటంటే హెయిర్ ఫాల్ తగ్గడానికి మందులు ఇస్తాం మేము మందులు ఇస్తే ఉదయం పూట మందు ఇస్తే సాయంకాలం మీరు లైట్ వస్తారు అంత వేరే ఎక్కడ మీకు పని చేస్తుంది హెయిర్ ఫాల్ తగ్గాలంటే కనీసం 3 నెలల నుంచి 6 నెలలు టైం పడుతుంది అది గుర్తుపెట్టుకోవాలి మనలకు ఓపిక ఉండదు వారం రోజులు మందులు వాడతారు 2 వారం నుంచి తగ్గలేదని చెప్పి మానేసి మరొక మందు మారుస్తారు ఈ మందులు మార్చడాలు డాక్టర్లు మార్చడాలు క్లినిక్లు మార్చడాలు దానితో ఇవాళ మీకు అనేక అడ్వర్టైజ్మెంట్లు అవి చూసుకుని అవి చేయడము ఈ రకంగా మానసిక రుగ్మతలు ఉంటాయి కొందరికి ఉద్యోగం రాలేదనో మంచి భర్త రాలేదనో ఉన్న భర్త బాగా చూసుకోవట్లేదనో అత్తగారితో పోట్లాట అయిపోతుందనో ఈ టెన్షన్స్లో కూడా హెయిర్ లాస్ ఎక్కువ మందికి వస్తుంటుంది కొంత నిద్ర పట్టదలకి ఇన్సోమ్నీ అంటాం వారిలో కూడా హెయిర్ లాస్ ఉంటుంది కాబట్టి కారణం చూసి వైద్యం చేస్తే తప్పకుండా వారికి మంచి పుష్కలంగా హెయిర్ వస్తుంది దాంతోపాటు వారు ధ్యాన కానీ
యోగా కానీ మనసు ప్రశాంతి కోసం చేసుకుంటే మంచి బ్లడ్ సప్లై స్కాల్ప్కి వెళ్ళి చక్కనైనటువంటి పుష్కలమైనటువంటి శిరోజాలతో అందంగా ఆనందంగా ఆహ్లాదంగా హాయిగా ఉంటారు.